ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడినారా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడినారా అనే ఒక చక్కటి పాఠాన్ని పరిశోధన పూర్వకంగా వాక్యం నుండి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనేది దేవుడు తన పిల్లలుగా మనలను ప్రేమించి మన కోసం వ్రాసి ఇచ్చినదే. ఈరోజు మన చేతుల్లో మనం పట్టుకున్న బైబిల్. మరి బైబిల్లోని దేవుని మాటలను చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి అనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇక బైబిల్లో దేవుడు రాయించిన మాటలను అర్థం చేసుకోవాలి అంటే, అవి మనకు అర్థం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఒకటి చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అదే వాక్యపు పరిశోధన. వాక్యాన్ని పరిశోధనాపూర్వకంగా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటం కంటే కూడా అపార్థాలు చేసుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువలన? పరిశోధన లేకపోవటం వలన. దేవుని మాటలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుకే దేవుడు వాక్యాన్ని మనకిచ్చి ఆ వాక్యాన్ని ఎలా చదవాలన్నాడు, ఎలా నేర్చుకోవాలన్నాడు కూడా బైబిల్లో దేవుడు చక్కగా వ్రాయించాడు. ఆ మాటను మనం ముందుగా చూడగలిగితే యెషయా గ్రంథము 34:16 చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్మ త్వరపడి చదవకండి రా, అందరి తీరు రాసుకోండి. యెషయా గ్రంథము 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటున్నాడు. దేవుడు మనకు ఈ గ్రంథాన్నిచ్చి, ఈ గ్రంథంలో లక్షల కొలది తన మాటలను వ్రాసి మన చేతికిచ్చి, దీనిని ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చదవాలంటున్నాడు? పరిశీలించి చదువుకొనుడి అంటున్నాడు. ఎందుకన్నాడు దేవుడు ఈ మాటను ఆలోచించండి. పరిశోధన లేకపోతే దేవుని మాటల్లో ఉన్న పరమార్థం మనకు అర్థం కాదు. అలా వాక్యంలో ఉన్న భావం మనకు అర్థం కాకపోగా అపార్థం చేసుకుంటాము, అపార్థం చేయిస్తాము అనేది మనకి ఎక్కడ అర్థమవుతుంది. అందుకే పరిశోధన చేయండి అన్నాడు. ఈరోజు పరిశోధన కార్యక్రమాలు వాక్యం నేర్చుకునే విషయంలో ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో తప్ప మరెక్కడ మనకు కనబడవు. ఈ పదం పెట్టి లేఖనాల పరిశోధన అన్న పేరుతో వాక్యాన్ని మనం నేర్పిస్తున్నప్పుడు, దానికి సంబంధించి ముందుగా మనం కరపత్రికలో ప్రింట్ చేసి అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు ఒక విచిత్రంగా చూస్తున్నారండి. లేఖనాల పరిశోధన ఏంటి, ఎక్కడిది ఇది అని అడుగుతున్నారు. ఇది బైబిల్ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాడు ఒక అతను. మరో విచిత్రం ఏంటో చెప్పమంటారా, అందులో ఒక 5-6 టాపిక్స్ వేసి ఒక పాస్టర్ గారికి ఇచ్చాం. చూశాడు, చాలాసేపు చూశాడు, అర్థం కాలేదు పాపం. సరే అడుగుదాము ఏమైతే ఏమైందని మా దగ్గరికి వచ్చి, సార్ ఈ పాఠాలన్నీ వేశారు కదా, వీటికి రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయని అడిగాడు. ఈ పాఠానికి రెఫరెన్స్ ఎక్కడని అడుగుతున్నాడు. అంటే పాఠాలు అనేకమైన రెఫరెన్స్తో ఒక పాఠం తయారవుతుందన్న సంగతి బోధకుడుగా ఉన్న ఆయనకి అర్థం కాలేదు అంటే ఇక సామాన్యులకు అర్థం అవుతుందా మీరు చెప్పండి. చూశారు, దీనంతటికి గల కారణం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాల పరిశోధన లేకపోవటమే. అదే ఏ పరిశోధన చేస్తే వాక్యంలో ఉన్న భావం మనకు అర్థమవుతుందో అదే పరిశోధనను తిరిగి 20వ శతాబ్దంలో మన ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు ప్రారంభించారు. పాతదే, కొత్తదేమి కాదు. లేఖనాల పరిశోధన అనేది ప్రాచీనమైనదే. కొత్తది అనుకుంటున్నారంటే ముందటి తరాల్లో ఉన్నవారు చెప్పకపోవటం వల్ల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని పరిశోధన చేయాలి. ఇలా వాక్యపు పరిశోధన లేకపోవటం వల్ల బైబిల్లో వ్రాయబడిన అనేక వచనాలు అపార్థం చేయబడ్డాయి, చాలా అపార్థం చేయబడ్డాయి. అపార్థం చేయబడడానికి గల కారణం పరిశోధన లేకపోవటమే. అందుకే దేవుడు పరిశోధన చేయమన్నాడు. మొదటి శతాబ్దంలో ఉన్నవారు కానీ మొదటి శతాబ్దానికి ముందు క్రీస్తుకు పూర్వం ఉన్న ప్రవక్తలలో అనేక మంది దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అందులోని వచనాలను పరిశోధించి చదివినట్లుగా, పరిశోధించి నేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అపార్థం చేయబడిన సందర్భాలను మనం కొన్నిటిని మనం చూడగలిగితే, ఒకసారి చూడండి ఎలా అపార్థం చేసుకున్నారో దేవుని మాటల్ని. ఆదికాండము 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూద్దాం. ఎలా అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారో కొన్ని వచనాలను మనం చూస్తూ వెళితే ముందుకి. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం, నోవహు గారు అట్లు చేసెను. కొందరు బోధకులండి, బోధ. ఈరోజు మనం తింటున్నాము అట్లు. ఈరోజు మనం తింటున్న ఈ అట్లు ఎక్కడ అనుకుంటున్నారు? ఈ అట్లకు మూలకారకుడు ఎవరు తెలుసా? పితామహుడు నోవహు గారు. చూడండి మీరు బైబిల్ ఉందో లేదో అని. ఇదిగో ఈ 6వ అధ్యాయం 22వ వచనాన్ని చూపిస్తూ, నోవహు అట్లు చేసెను. ఉందా లేదా? ఇదేమనుకుంటున్నారు? మర్మము అన్నాడు. అప్పుడు వింటున్నా మరి అమాయక క్రైస్తవులు, అబ్బా ఎంత మర్మం చెప్పారు పాస్టర్ గారు అంటున్నాడు. ఇది మర్మమా అండి? ఇది మర్మమా? ఆలోచించండి. నోవహు గారు అట్టు చేసి అంటే ఫుడ్ మాస్టర్ అనుకుంటున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అట్ల పరిస్థితి అని ఇలాగా చెప్తుంటే ఎలా ఉంటుందండి? మీరు ఆలోచించండి. నోవహు అట్లు చేసిను అంటే ఆ పై వచనాన్ని చూడండి. పై వచనం 21వ వచనం, మరియు నోవహు గారికి దేవుడు చెబుతున్నాడు, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. ఎవరికి? నోవహు గారికి. ఇదిగో నీకు, నీతో పాటు ఈ ఓడలో ఉంటున్న ఈ జంతువులన్నిటికీ ఆహారంగా కొన్ని పదార్థాలు నీ దగ్గర ఉంచుకోమని చెప్పాను. ఉంచుకోమని చెప్పినట్లుగా నోవహు గారు అట్లా చేశాను. దేవుడు చెప్పినట్లుగా నోవహు గారు చేశాడు. కానీ మర్మ బోధకుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నోవహు గారు అట్లు చేశాను. ముందు లేదు చూడండి, చూసారా? అంటే దేవుని మాటలను ఎలా అపార్థం చేసుకుంటున్నారో చూడండి. కారణం పరిశోధన లేకపోవటమే. అందుకేనండి భవిష్యత్తు ఎరిగిన దేవుడు నేను ఇచ్చిన మాటల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి, అపార్థం చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి అంటే పరిశోధన చేయాలి, పరిశీలించాలి అని ముందు జాగ్రత్తగానే దేవుడు చెప్పాడండి. అయినా పరిశోధన చేయలేకపోయారు. చూసారా ఎలా అపార్థం చేసుకున్నారు? ఇదొక సందర్భం. మరొక విచిత్రమైన సందర్భం కూడా ఉందండి. దాన్ని ఎలా అపార్థం చేసుకున్నారు ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడిన వాక్యాన్ని మనం చూస్తే, 38వ వచనం, జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి అన్న. ఏమండి ఇక్కడ అపార్థం చేయబడిన మాట ఏంటంటే రెండో మాట చూడండి, వారు తినుచు. నోహు జలప్రళయ కాలంలో ఉన్న వారు ఆ మనుషులు వారి గురించి మాట్లాడుతూ వారు తినుచు అని చూశారు. ఇక్కడ ఉందా వారు తినుచు. ఒక బోధకుడు అంటున్నాడు వారు తినుచు వారు తినుచు. వారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు తెలుసా? పందివారు అన్నాడు. ఏంటంటే అండి పందివారా? ఇదేంటండి ఉందా అక్కడ ఉందా? ఇది మర్మం, ఇది మర్మం. దేవుడు నాకు గత రాత్రి 1 గంట కాడ బయలుపరిచాడు. ఏమండి వారు వారు తినుచు అంటే వారు అంటే పందివారా అండి? ఈ తిండి పిచ్చి ఎందుకండి? ఆలోచించండి. వారు అంటే పందివారిని లేదండి. వారు అంటే ఎవరో తెలుసా? వాక్యాన్ని పరిశీలిస్తే వారు అంటే ఎవరో లోకాసు వార్తలో చూడండి. ఆ వారు పందివారా లేకపోతే ఇంకేదో చూడండి. లోకాసు వార్త ఏమండి 17వ అధ్యాయము 27వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం. వారు అని అక్కడుంది కదా. ఇంతకీ వారు అన్నదానికి మరొక చోట దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో ఇక్కడ మనం చూడగలిగితే పరిశోధన, వాక్యాన్ని పరిశోధన చేయాలి. 27వ వచనం, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు, ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు. వారు అంటే ఎవరు? జనులండి, మనుషులండి. నోవహు ఓడలోనికి వెళ్ళే దినం వరకు ఈ మనుషులు, ఈ జనులు తింటున్నారు త్రాగుతున్నారు అని దేవుడు బైబిల్లో రాయిస్తే వారు అంటే మర్మం అని పందివారని చెప్పి ఎలా అపార్థం చేసుకుంటున్నారండి వాక్యాన్ని. చూసారా కళ్ళ ముందున్న వాక్యాన్ని ఎంత అపార్థం చేసుకుంటున్నారు. ఈ అపార్థం చేసుకోవటానికి గల కారణాలను కూడా పేతురు గారు రాశాడండి. అపార్థం చేసుకోవటానికి గల కారణాలు రాశాడు. ఏమండి విద్యావిహీనులు, స్థిరత్వం లేనివాడు, అంటే వాడి మీద వాడికే నమ్మకం ఉండదు, ఇంకా వాక్యాన్ని ఏమి నమ్ముతాడు? అంటే స్థిరత్వం లేనివాడు అంటే తన మీద తనకే నమ్మకం లేదు. విద్యావిహీనులు అంటే బొత్తిగా అక్షర జ్ఞానం లేని వారిని అర్థం. మనకు ముందటి తరాల్లో ఉన్న బోధకులందరూ ఇలాంటి వాళ్ళేనండి. అర్థం కానిది ఆలోచించి పరిశోధించి ఎవరైనా అడిగి తెలుసుకొని అర్థం చేసుకుందామని ప్రయత్నం చేయరు. అర్థం కాలేదు కనుక తొందరపడి అపార్థం చేసేసుకోవటమేను. అదేనండి చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం మనకు అర్థం కాలేదు అంటే ఆలోచించాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వెతకాలి వెతకాలి. దీనికి సంబంధించి ఈ మాటకు సంబంధించిన అర్థం ఎక్కడో ఒక చోట దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట ఉండి తీరుతుంది. ఎందుకంటే దేవుని మాటలకు మనిషి సమాధానం చెప్పలేడు. అంత శక్తి లేదు మనిషికి, అంత జ్ఞానం లేదు మనిషికి. దేవుడు రాయించిన మాటకి దేవుడే బైబిల్లో సమాధానం చెప్పి ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మరి ఎక్కడుంటుంది అది? వెతకటం ప్రారంభించాలి 66 పుస్తకాలలో. అలా 66 పుస్తకాలలో మనం వెతకటం ప్రారంభిస్తే ఎక్కడో ఒక చోట ఆ మాటకు అర్థాన్ని దేవుడు రాసి ఉంచుతాడు, ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా అనేక సందర్భాలు అపార్థం చేయబడ్డవేనండి, అపార్థం చేయబడ్డవే. ఇలా అపార్థం చేయబడిన అనేక సందర్భాలలో ఏమండి అనేక వచనాలలోని ఒక వచనమే, ఒక సందర్భమే ఈరోజు మీ పాఠం. అదే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడినారా, ఇది అపార్థం చేయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు నచ్చిన వారిని వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఎక్కడుందండి సందర్భం ఈ వాక్యం? నరులు విస్తరింపని ఆరంభించిన తర్వాతట వారికి కుమార్తెలు పుట్టడం ప్రారంభించారు. అలా కుమార్తెలు పుడుతున్నప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా ఉందండి. ఇక్కడ ఈ వచనాన్ని చదివి ఈ వచనాన్ని ఎలా అపార్థం చేసుకున్నారు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వచనం మీద ఎన్నో అపార్థాలు ఉన్నాయి. ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా, అందరూ ఒకలా కాదు, అందరూ ఒకలా కాదు. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎవరన్నారు అంటే, ఇక్కడ దేవుని కుమారులు అంటే ఎలా అపార్థం చేసుకున్నారంటే, వాళ్ళు చెప్పే ఒక బోధ, ఈ సృష్టికి ముందు మరొక సృష్టి ఉంది, ఆ సృష్టిలో నీతిమంతులుగా బ్రతికి చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళిపోయారు. అలా పరలోకానికి వెళ్ళిపోయిన వారు దేవుడు మనం ఉంటున్న ఈ సృష్టిని చేసిన తర్వాత మరి ఈ సృష్టిలో ఉన్న స్త్రీలను చూచి ఎక్కడి నుంచి, పరలోకంలో నుండి, పరలోకం నుండి భూమి మీద ఉన్న ఈ సృష్టిలో ఉన్న నరుల కుమార్తెలను చూచి భూలోకానికి వచ్చి ఏమండి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మరలా తిరిగి పరలోకానికి వెళ్ళారు. వారే దేవుని కుమారులు అని చెప్తున్నారు. ఇదొక వాదన. ఎవరట? పరలోక అంతకు ముందు సృష్టి, ఆ సృష్టిలో పుట్టినవారు, నీతిమంతులుగా బ్రతికి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన వారు మరలా వచ్చి ఇక్కడున్న స్త్రీలను పెళ్లి చేసుకొని పరలోకానికి వెళ్ళిపోయారని చెప్తున్నారండి. ఇది వాస్తవం, ఇది నిజమా? వినటానికి బాగానే ఉంటుందండి, వినటానికి బాగానే ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. వినటానికి బాగుంటుంది అన్నదంతా వాస్తవం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. పరలోకం నుండి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడండి. మరొక సృష్టి ఉందని అంటున్నారు వీళ్ళు, పరలోకానికి వెళ్ళిపోయారంటున్నాడు, పరలోకం నుండి వచ్చారంటున్నారు కదా. యేసుక్రీస్తు వారు పరలోకం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మహానుభావుడు. చూద్దాం వచ్చిందని చూడండి. యోహాను సువార్త పరలోకంలో ఎవరైనా ఉన్నారా అని ప్రభువుని అడుగుదాం, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినవాడు కదా ఆయన. యోహాను సువార్త 3:13 మనం చూడగలిగితే, 3:13 సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు అంటున్నాడు. ఆలోచించండి, మరి వీళ్ళేమంటున్నారు ఆ వచనాన్ని చదివి? పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకంలో అక్కడ ఉన్నారు అంటున్నాడు. మరి యేసుప్రభు వారు అబద్ధం చెబుతున్నాడు అండి? ఒకవేళ పరలోకంలో ఉంటే యేసుప్రభు వారి కనబడకుండా ఏమైనా ఉన్నారా? దాక్కుని ఏమైనా ఉన్నారా పరలోకంలో వీళ్ళు? ఒకవేళ ఉన్నా యేసుప్రభు వారు ఏమైనా అబద్ధం చెబుతున్నాడా? ఆలోచించండి. అబద్ధం చెప్పవలసిన అవసరత యేసుప్రభు వారికి ఏంటండి? అవసరత లేదు ఆయనకి. పరలోకంలో ఉంటే పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు, అక్కడ ఎవరు లేరని యేసుప్రభు వారు ఎందుకంటాడు? అక్కడ ఎవరు లేరు కనుక, అక్కడికి ఎవరు ఎక్కిపోలేదు కనుక అక్కడ లేరు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడండి. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి ఎక్కిపోలేదు, అక్కడ ఎవరు లేరు అంటే అర్థం ఏంటి చెప్పండి? మరొక సృష్టి కూడా లేదు, అంతే కదా. అక్కడ ఉంటే మరొక సృష్టి ఉన్నట్టు, ఆ సృష్టిలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నట్టు అని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడికి ఎక్కిపోయిన వారు ఎవ్వరూ లేరు, అక్కడ ఎవ్వరూ లేరని అక్కడి నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడండి. అక్కడ నుండి వచ్చిన యేసుప్రభు వారు చెబుతుంది రైట, అసలు ఎక్కడుండి అక్కడికి పోకుండా ఉన్నవాడు చెప్పింది రైట్ అవుతుందా? చెప్పండి, ఆలోచించండి. మీరు బాగా పరలోకానికి ఎవ్వరూ పోలేదు, అక్కడ ఎవ్వరూ లేరు. అంటే మరొక సృష్టి కూడా లేదండి, మరొక సృష్టి లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక ఇంగ్లీష్ బైబిల్లో ఎంత దారుణంగా ప్రింట్ చేశారో తెలుసా ఏమండి? అదే సందర్భాన్ని చూస్తూ దేవుని కుమారులు పరలోకం నుండి వస్తున్నట్టుగా, వచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా, పెళ్లి చేసుకున్న తర్వాత మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నట్టుగా ఇంగ్లీష్ బైబిల్లో ప్రింట్ చేశారండి, బొమ్మలు వేశారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత తప్పు చూడండి, ఎంత అపార్థం చేసుకున్నారో చూడండి. చూసారా, పరలోకంలో ఎవ్వరూ లేరు, అక్కడికి ఎవరు ఎక్కిపోలేదు, ఈ సృష్టికి ముందు మరొక సృష్టి లేనే లేదు. ఈ సృష్టిలో మొదటి మానవుడు ఆదాము గారు. ఏమండి? ఆదాము గారు, ఆదాము వాళ్ళ ఆదామే మొదటి మానవుడు ఈ సృష్టిలో. అర్థమవుతుందా? అందుకే ఒక మనుష్యుడి నుండి అంటాడు దేవుడు, మొదటి మనుష్యుడు అయినా ఆదాము అంటాడు దేవుడు. ఏమంటే ఆలోచించండి, అంటే పరలోకంలోకి వెళ్ళిన వారు లేరు, అంతకుముందు సృష్టి లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇది తప్పు, ఇది అపార్థం చేసుకున్నారు. మరికొందరు ఎలా అపార్థం చేసుకున్నారు అంటే, దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, ఈ దేవుని కుమారులు పరలోకంలో ఉన్న దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవదూతలు. మరొక వాదన అనమాట, మరికొందరు అపార్థం చేసుకున్న విషయం ఈ వాక్యాన్ని, దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, పరలోకంలో ఉన్న దేవదూతలు. ఆ దేవదూతలే భూమి మీద ఉన్న మనుషుల కుమార్తెను చూచి పెళ్లి చేసుకున్నారు, వారు దేవుని కుమారులు అని చెప్తున్నారండి. దేనిని బట్టి? వారు ఒక వచనాన్ని చదివి దాన్ని అపార్థం చేసుకున్నారు. అది చూడండి ఒకసారి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఈ మాట కూడా ఎంతవరకు వాస్తవం ఆలోచిద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలు. దేవదూతలు అన్న దగ్గర 1వ అంకె ఉంటుందండి. అక్కడ కింద పుట్టినోట్లో మూల భాషలో దైవకుమారులు అని ఉంది. ఈ వచనాన్ని అపార్థం చేసుకునేది దేవదూతలు దేవుని కుమారులు అని ఉంది కదా, ఈ దేవదూతలైన దేవుని కుమారులే భూమి మీదకి వచ్చారు, మనుషుల కుమార్తెలను వివాహం చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్తున్నారండి. ఏమండి మీరు బాగా ఆలోచించండి, దేవదూతలు దేవుని కుమారులా? ఇంతకీ దేవదూతలు దేవుని కుమారులా? కాదండి. పరలోకంలో తన దగ్గర ఉన్న దేవదూతలండి దేవుడు కలిగించాడు. దేవుడి దగ్గర ఉన్న ఈ దూతలను కూడా దేవుడు ఎంత ప్రేమించేవాడటండి, ఆ దేవదూతలకు అధికారాలు ఇచ్చి అలంకరించి గొప్పగా చూశాడండి. దేవదూతలను చిన్నగా చూడలేదు దేవుడు, దేవదూతలను కూడా అధికారాలు ఇచ్చి అలంకరించి ఏమండి తన కుమారులుగా చూచాడు. చాలామంది చూడండి యజమానులు తమ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఏమండి తమ పిల్లలతో పాటు సమానంగా కుమారులుగానే చూస్తారండి. పిల్లలకి బట్టలు తీసుకుని వస్తే పని వాళ్ళకి బట్టలు తీసుకుని వస్తారు, పిల్లలకి స్వీట్స్ తెస్తే పని వాళ్ళకి కూడా స్వీట్స్ తెచ్చిస్తారండి. అంటే సేవకులను కూడా కుమారులుగా చూస్తారు. ఉన్నారా లేరంటారా? ఉంటారు. మరి సేవకులని పనివారిని ఏమంటే కుమారులుగా చూచినంత మాత్రాన కుమారులు అవుతారా? ఆలోచించండి మీరు బాగా మనసు పెట్టి, కుమారులుగా చూచినంత మాత్రాన కుమారులు అవుతారా? చూచినంత మాత్రాన కుమారులు కాదండి, సేవకులు సేవకులే, కుమారులు కుమారులే. దేవుడు కూడా దేవదూతల్ని కుమారులుగా చూచాడండి, ఆయన కుమారులుగా చూశాడు. అలాగా దేవుని కుమారులు కాదు వాళ్ళు. ఏమండి దేవదూతలు ఎలా పుట్టారు? మాటతో కలిగించాడు, మాటతో కలిగించాడు దేవదూతల్ని. మరి కుమారులమైన మనల్ని ఆదాము కలుగునుగాక అన్నాడా? లేదండి, మాట చేత దేవదూతలను కలిగించాడు. మనల్ని అయితే దేవుడు తన స్వహస్తాలతో చేసి మనల్ని కన్నాడు. మనం కన్న పిల్లలను వాళ్ళు కలుగు చేయబడిన పనివారు. అందుకే ఇంతకీ ఈ దేవదూతలు ఎవరో దేవుడు చెప్పిన మాటను బైబిల్లో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు హెబిలు రాసిన పత్రికలో ఈ దేవదూతల గురించి మంచి వివరణ ఇచ్చాడండి. ఇంతకీ ఈ దేవదూతలు ఎవరో చూద్దాం. హెబిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకి తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుందును అనియు, ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. దేవుడు మనతో అంటున్నాడు, నాయన నా కుమారులారా, నేను ఎప్పుడైనా వారు నాకు కుమారులు, వారు నాకు పిల్లలు, వారు నేను కన్నాను అని, వారికి నేను తండ్రిని అని ఏ రోజైనా ఎప్పుడైనా దోతలతో చెప్పానా అని అంటున్నాడండి. అంటే మీరు నాకు పిల్లలు, నేను మిమ్మల్ని కన్నాను, మీకు నేను తండ్రిని అని దేవదూతలతో దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. దేవదూతలు దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మరి ఈ దేవదూతలు ఏం చేయాలంటున్నాడు? 6వ వచనం చూడండి, ఏం చేయాలి మరి దేవదూతలు? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. ఈ దేవదూతలందరూ, ఈ సేవకులు, ఈ పనివాళ్ళు ఏమంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి, దేవుని కుమారులైన మనకు ఏం చేయాలి? వీళ్ళు సేవ చేయాలండి, నమస్కరించాలి, నమస్కారం చేయాలి. ఎందుకు? పనివారు కనుక. మనకెందుకు చేయాలి? మనం దేవుని కుమారులం కనుక, యజమానులం కనుక. ఏమండి ఆలోచించే. అందుకే మంచి వివరణగా మాట్లాడుతూ అదే అధ్యాయం 14వ వచనంలో చూడండి, వాళ్ళు ఎవరని ఖచ్చితంగా దేవుడు అక్కడ చెప్పాడు. వీరందరూ అనగా దేవదూతలందరూ. దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. మళ్ళీ అడుగుతున్నారు, సేవకులు కాదా వాళ్ళు? సేవకులు కాదా వాళ్ళు? దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు మనిషి ఏమంటున్నాడు? నిజమే ప్రభువా, సేవకులు కాదు నాయన వాళ్ళు, వాళ్ళు కుమారులు నాయన అంటున్నాడు. చూశారు, సేవకులు అని దేవుడు చెప్తున్నాడండి. పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ దేవునికి సేవకులు, మనకు సేవకులు. దేవునికి సేవకులు, మనకు సేవ చేసేవాళ్లే ఈ దేవదూతలండి, దేవుని కుమారులు కాదు. ఆలోచించండి. మరి ఈ పరలోకంలో దేవదూతలు వచ్చారు. అబ్రహాం దగ్గరికి దేవదూతలను వచ్చారు, అలాగే మరి జకరియా ఎలిజబెత్ దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఏమండి మరి ఇకపోతే యోసేపు గారి దగ్గరికి దేవదూత వచ్చింది, మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చింది. పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. పెళ్లి చేసుకోవటానికి వచ్చారా, వర్తమానం చెప్పడానికి వచ్చారా? పెళ్లి చేసుకోవటానికి వచ్చారా ఉందా? ఏమండి యోసేపు గారి దగ్గరికి వచ్చింది దేవదూత. ఏంది పెళ్లి చేసుకోవటానికి వచ్చిందా? ఇక్కడ ఎవరైనా ఊర్లో మంచి అమ్మాయిలు ఉంటే చూడండి, యేసేపు గారు నేను పెళ్లి చేసుకోవాలని అన్నదా? యేసేపు, భయపడకుము, నీ భార్య అయిన మరియను చేర్చుకో అని దేవుని మాటలను ప్రకటించటానికి దేవుని పని మీద వచ్చారండి దేవదూతలు, పెళ్లి చేసుకోవటానికి కాదు. ఎలా లింకప్ చేశారో చూడండి. దేవుని పని మీద వాళ్ళు వస్తే పెళ్లి చేసుకోవటానికి వచ్చారు, పెళ్లి చేసుకున్నారు అని ఎలాంటి మాటలండి. అపార్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ పరలోకంలో ఉన్న దేవదూతలకి, పరలోకంలో ఉన్న దేవదూతలకి పెళ్లి చేసుకోవాలనే కోరిక, ఆలోచన ఉంటుందా? ఏమండి పెళ్లి చేసుకోవాలనే కోరిక, ఆలోచనలు ఉంటాయండి? అసలు ఉంటాయా? ఒకసారి యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఆయన దగ్గర కొంతమంది వచ్చారండి. వచ్చి యేసుప్రభు వారిని ఏమని అడుగుతున్నారో ఒకసారి చూడండి. లోకాసువార్త 20వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. లోకాసువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. పరలోకంలో ఉన్న దూతలైన ఆత్మలకు పెళ్లి చేసుకోవాలనే కోరికలు కానీ, మరి కామ వాంఛలు కానీ ఇలాంటివి ఉంటాయేమో అని ఆలోచిస్తేనండి, ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాటలను బట్టి మనం ఆలోచిద్దాం. ఒకసారి కొంతమంది వచ్చారటండి. 27వ వచనం, ఎవరు వీళ్ళు? పునరుత్థానం లేదని చెప్పాడు సద్దూకేయులు. పునరుత్థానం అంటే చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు లేదు, అంటే ఇదే బ్రతుకు, ఇదే జీవితము, మరొక బ్రతుకు లేదు, చస్తే మరొక జీవితము లేదు అని చెప్పుకొని బ్రతుకుతున్నారట. వీరిని సద్దూకాయలు అన్నారు. ఏమండి, ఇలా బ్రతుకుతూ ఉన్నటువంటి వీళ్ళు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు. కొందరు ఆయన వద్దకు వచ్చి యేసుప్రభు వారిని ఇట్లా అడిగారు, బోధకుడా, భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయినాను. అతని సహోదరుడు అతనికి అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలని ఒక విషయాన్ని లేవనెత్తారండి యేసుప్రభు దగ్గర. ఏమని? మోషే మనకు ధర్మశాస్త్రం రాసిచ్చాడు. మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఒక సహోదరుడికి పెళ్లి చేసుకున్నాడు, చనిపోయాడు. మరి చేసుకున్న తన భార్య తన సహోదరుని తమ్ముని చేసుకోవాలి, పిల్లల కనాలని ఉంది కదా అని అంటూ, ప్రభువా, మరి ఒక 7 సహోదరులు ఉన్నారు, మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అతను చనిపోయాడు. రెండవ వాడును ఆ స్త్రీని చేసుకుని చనిపోయాడు. ఇలా అందరి తర్వాత మొదటివాడు చచ్చిపోయాడు, ఈ మాత్రం బ్రతుకుంది. రెండవ వాడు చేసుకున్నాడు, అతను చచ్చిపోయాడు, ఈ మాత్రం గట్టిగా నిలబడింది. అంటే మంచి గట్టిదేనమాట. 7 చచ్చిపోయారండి. 7 చనిపోయారు. 7 చనిపోయిన తర్వాత ఏమి చనిపోయింది? అమ్మో, ఈమె సామాన్యమైన స్త్రీ కాదన్నమాట. ఏమండి, 7 తర్వాత ఈమె చనిపోయిందండి. అప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మరి 7 చనిపోయారు కదా, నువ్వు పునరుత్థానం ఉందంటున్నావు కదా, మరి 7 చనిపోయిన తర్వాత పునరుత్థానంలో 7 వస్తారు కదా, 7 వస్తారు కదా, అప్పుడు 7లో ఈమె ఎవనికి భారీగా ఉండును? అబ్బో, ఎలా అడుగుతున్నారు చూడండి. ఎవరికి భారీగా ఉంటుందంటే పునరుత్థానం తరువాత కూడా వీళ్ళకి ఈ పెళ్లిళ్ళ గొడవలు, ఈ భార్యల గొడవలు, ఈ సంసారాల గొడవలే. ఏమన్నా ఆలోచించండి. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడండి. అప్పుడు ఏమన్నాడు చూడండి, 34 వచ్చునండి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందురు. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందురు అంటే మరొక లోకంలో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది ఉండదు. ఈ లోకపు జనులు అని చూడండి అక్కడ. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారంటే మరి ఏ లోకంలో ఉన్న వారికి పెళ్లి గురించిన ఆలోచనలు, ఆ తలంపులే ఉండవండి, ఉండవు. పెద్దలు ఒక మాట చెప్పారులేండి, అది చాలా తప్పండి. ఏంటంటే ఏమండి, పెళ్ళిళ్ళట పరలోకంలో జరుగుతాయట, నిర్వహించబడతాయట. అవునా? అంటే దేవుడు పెళ్ళిళ్ళు పేరయా? ఏమండి, అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటున్నాడు. ఇది గొప్ప పదం అనుకోకండి. పరలోకంలో పెళ్ళిళ్ళే ఉండవు. ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు చేసుకొని ఈ సంసారాలతోనే ఏమండి మునిగి ఏంటి బ్రదరు, దేవుళ్ళు ఈ మధ్య కొనసాగలేకపోతున్నారంటే ఏమని చెప్తున్నారు సమాధానాలు? ఎక్కడ బ్రదరు, సంసారం అనే సాగరంలో మునుగుతూ తేలుతూ ఉన్నాను, ఈదుతూ ఉన్నాను, నీ దగ్గరికి అక్కడికి వచ్చాను, మునుగుతూ నేను అక్కడ తేలుతాను పాతాళంలో. చూసారా, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలని లింకులన్నీ తగిలించుకొని ఇక్కడ మనం బాధలు పడుతుంటే, పరలోకంలో కూడా ఈ లింకులు పరిస్థితుంది అనుకోండి, అసలు అది పరలోకంగా ఉంటుందా? అక్కడ అలాంటి పరిస్థితిలో ఉండవండి. దేవదూతలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆలోచన ఉండదండి. అందుకే అంటున్నాడు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడుదురు, కానీ పరమును 35 వచ్చిన పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలువారయుండి దేవదూత సమానులను, దేవుని కుమారులై ఉందురు అంటున్నాడు. అంటే దేవదూతల్లా ఉంటారు అంటే అర్థమేంటి? అక్కడ పెళ్ళిళ్ళు అనేవి ఉండవు, దేవదూతలకి పెళ్ళిళ్ళు అనేవి ఉండదు, ఆ ఆలోచన అనేది వారికి ఉండదు. కానీ ఇలాంటి తప్పుడు అపార్థపు బోధలు చేసింది ఎవరో తెలుసా? ఏమండి, ఓఫీరు గారు. భయంతో దాక్కుంటున్నాడు పాపం. ఏమండి, మన డాడీ మీదకే సవాలట అతను. చూసారా, కానీ డాడీ పిల్లల వారసులే చెమట్లు పోపిస్తే ఇప్పుడు తప్పుకొని తిరుగుతున్నాడు. ఇలా అతనేనండి తప్పుడు బోధలు అన్నీ చేసిందే. దేవదూతలు వ్యభిచారం చేశారు. ఎక్కడో ఒక ఉన్న సందర్భాన్ని పరిశోధించి నేర్చుకోకపోవటం వలన, పైనే చదవటం వలన ఇదిగో ఇలాంటి అపార్థాలు చేయబడి ఈ సందర్భాలని చెబుతున్నారండి. దేవదూతలకండి ఈ శరీరపరమైన ఆలోచనలు ఉండవండి, ఉండవు. దేవదూతల్లా ఉంటామంటే అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు అనేది ఉండదు, ఇక ఆలోచన అనేది దేవదూతలకు ఉండదు అని. అంటే ఈ మాట కూడా తప్పే. దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఒకవేళ ఆ దేవదూతలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆలోచన అంతకంటే ఉండనే ఉండదండి. మరి ఇంతకీ ఆ వచనంలో ఉన్న అర్థం ఏంటి అనేది మనం బాగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆది కాండం 6వ అధ్యాయంలో ఉన్న 2వ మాట ఏమండి, పరలోకానికి సంబంధించింది కాదండి, అది భూలోకానికి సంబంధించిన మాట. అది చూడండి ఒకసారి మరలా చూద్దాం. మరి ఎవరో చూద్దాం మనం. ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి అంటున్నాడండి. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? దేవదూతలు దేవుని కుమారులు కాదని మనం వాక్యం నుండి ఆలోచించాం. ఏమండి, ఈ సృష్టికి ముందు మరొక సృష్టి లేదు, పరలోకానికి ఎవరు వెళ్ళిపోలేదు, వారు దేవుని కుమారులు, వాళ్ళు వచ్చి చేసుకుంటారు అనడానికి అది వీలు లేదు, అది అపార్థం చేసుకున్న తప్పు. ఇంతకీ మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి సృష్టిని కలిగించిన తర్వాత దేవుడు పుట్టించిన మొట్టమొదటి మనిషే ఆదాము గారు. ఆదాము గారును దేవుడు సృష్టించాడు. ఈ ఆదాము అనే ఈ మొదటి మనిషి, ఆదాము ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవునిలో నుండి వచ్చిందండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, మీకు తెలుసు. ఈ మొదటి మానవుడైన ఆదాము దేవునిలో నుండి వచ్చాడు. ఏమండి, దేవునిలో నుండి వచ్చాడు. దేవునిలో నుండి వచ్చిన ఈ మొదటి ఆత్మ లేదా ఈ పురుషుడైన ఈ ఆత్మ అని చెప్పొచ్చు మనం, అంతే కదా. దేవునిలో నుండి వచ్చిన మొదటి మానవుడైన ఆదాము గారు. మరి దేవునిలో నుండి వచ్చిన ఈ మొదటి మానవుడైన ఆదాము గారు దేవునికి ఏమవుతారు? ఇంతకీ ఆదాము ఎవరు అనేది మనం బైబిల్లో చూడగలిగితే లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము గారు ఎవరు? ఆదాము అంటే పురుషుడు. పురుషుడైన ఆదాము గారు దేవునిలో నుండి వచ్చాడు మొట్టమొదటి మానవుడిగా, మొదటి మనిషిగా ఈ భూలోకానికి. మరి ఆదాము గారు దేవునిలో నుండి వచ్చాడు కనుక దేవునికి ఏమయ్యాడు? ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడింది. అంటే పురుషులు ఎవరుగా కనబడుతుంది మనకి ఇక్కడ? పురుషుడైన ఆదాము దేవుని కుమారుడు, దేవుని నుండి వచ్చాడు కనుక దేవుని కుమారుడు అయ్యాడు. ఏమండి, ఇదే ఈ పురుషుల గురించి మాట్లాడుతూ పౌలు గారు కూడా ఏమన్నాడు అంటే ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పురుషుల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమని రాశారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. పురుషుడెవరు పోలిక? దేవుని పోలిక. ఎందుకు? దేవునిలో నుండి వచ్చాడు ఆదాము గారు, మొదటి పురుషుడైన ఆదాము గారు. అందుకంటున్నాడు పురుషుడైతే దేవుని పోలిక, దేవుని మహిమ అన్నాడు. మరి స్త్రీ గురించి మాట్లాడుతూ 8వ వచనం, ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే కాని. అంటే పురుషుడైన ఆదాము గారు ఎవరిలో నుండి వచ్చాడు? దేవునిలో నుండి వచ్చాడు. మరి స్త్రీలు ఉన్నారు కదా, మరి స్త్రీ ఎవరిలో నుండి వచ్చింది? డైరెక్ట్గా దేవుళ్ళలో నుండి వచ్చిందా లేదా పురుషుల్లో నుండి వచ్చిందా? పురుషుడైతే డైరెక్ట్గా దేవుళ్ళ నుండి వచ్చాడు ఆదాము గారు, స్త్రీ అయితే పురుషుల్లోండి వచ్చింది. అందుకే ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు అంటున్నాడు. ఏమండి, అంటే పురుషులు దేవునిలో నుండి వచ్చిన వారుగా, స్త్రీలు పురుషుల్లో నుండి వచ్చిన వాళ్ళుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక మాటను కూడా చూస్తారండి పౌలు గారు తిమోతికి రాస్తూ అక్కడ కూడా ఏమన్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. మొదట ఈ మాట మీరు బాగా గమనించాలి. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా అంటే మొదట ఎవరొచ్చారు? ఆదాము పురుషుడు. మొదట ఆదాము పురుషుడు వచ్చాడు. మొదట పురుషుడు తర్వాత స్త్రీ. మొదట ఆదాము తర్వాత అవ్వ. ఏమండి, దేవునిలోండి రావటంలో పురుషుడు మొదట వచ్చాడు, కానీ స్త్రీ అయితే తరువాత అంటున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తేనండి స్త్రీ తర్వాత వచ్చినా కానీ పాపంలో మాత్రం ఫస్ట్, అంతేనా? మొదట పురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆదాము గారు, మరి పాపంలో ఫస్ట్ ఎవరు? తర్వాత వచ్చిన స్త్రీ మాత్రం పాపంలో ఫస్ట్. నువ్వు దేవుళ్ళో నుండి ఫస్ట్ వచ్చావేమో, పాపంలో నేనే నెంబర్ 1 కావాలనుకుందేమో. మరి ఏమండి, పాపంలో ఫస్ట్ వచ్చిందండి. ఇక అబద్ధంలో కూడా ఎవరు ఫస్టో తెలుసా? ఎవరు ఫస్ట్ అండి? స్త్రీ అండి. ఎవరా తల్లి? శారమ్మ గారు. నీకు కుమారుణ్ణి ఇస్తాను అబ్రహాము, దేవదత్త చేత పంపించాడు కదా దేవుడు సమాచారం. నువ్వు వెళ్ళి అబ్రహాం గారికి చెప్పిరా నాని మాట, నా కుమారుడికి కుమారులు లేని బాధపడుతూ అక్కడున్న పని వారిని కుమారులుగా చూసుకుందాం అనుకుంటున్నాడు. నా కుమారుడికి వెళ్ళి నువ్వు ఒక న్యూస్ చెప్పాలి, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక నువ్వు వెళ్ళి అబ్రహాం మీదటికి కాలానికి నీ భార్య అని శారా కుమారునికి ఉంటుంది చెప్పేశాడు. బిడ్డనంటే మరలా ఏ బిడ్డ అని కన్ఫ్యూజ్ కాకుండా కుమారునికి అంటావు. స్కానింగ్లు ఏమి లేవండి అప్పుడు. దేవుడికి స్కానింగ్ ఏమిటండి? ఇచ్చేది దేవుడే కదా, ఇచ్చేది ఆయనే, ఇంకా ఆయన స్కానింగ్లే ఉంది. ఆలోచించే కుమారునికి ఉంటుంది అని దేవుడు చెప్పాడు అబ్రహాం గారికి. ఈ మాట శారా గారు గుడారం ఉండి నిలబడి ద్వారం దగ్గర విన్నదట. విని ఆలోచించుకొని నవ్వుకుంటుందట, ఏంటిది నా వయసు ఉడిగిపోయింది, ఇప్పుడు నా గర్భం పండి నా గర్భం నుండి కొడుకు వస్తాడా అవ్వా అనుకుందేమో. మరి నవ్వుతుందట. అప్పుడు దేవుడు చూశాడు, ఏంటి అబ్రహాము, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ భార్య నవ్వనేలా. ఈయన ఎప్పుడు చూశాడు అనుకుందేమో. మరి ఏమండి, నీ భార్య నవ్వనేలా అని అన్నప్పుడు వెంటనే ఏమనాలండి? చెంపదెబ్బలు వేసుకోవద్దండి, చెప్పండి. అప్పుడేమంటుంది, నేను నవ్వలేదు అంటే దేవుడే అబద్ధం చేశాడు, అబద్ధం చెప్పాడా? దేవుడు చూడలేదా? నేను నవ్వలేదు అన్నదండి. నవ్వలేదా నిజంగా? ఈమె నవ్వింది దేవుడు చూచాడా చూడలేదా? ఆలోచించండి. ఈమె నవ్వింది, దేవుడు వచ్చి దేవదూత అడుగుతున్నా నువ్వు నవ్వితివి, నువ్వు నవ్వావు అని అంటున్నా నేను నవ్వలేదు అనే ఒక అబద్ధాన్ని దేవుడు చెప్పిందండి. అబద్ధంలో కూడా ఫస్టే ఏమండి, అబద్ధంలో కూడా ఫస్టేనండి. రావటంలో లాస్ట్ వచ్చినా తప్పు విషయంలో మాత్రం ఏమండి ప్రథమ స్థానంలో ఉండిపోయింది స్త్రీ అని చెప్పొచ్చండి. అదే అక్కడ పౌలు గారు తిమోతికి రాస్తుంటున్నాడు. మరలా చదవండి ఇప్పుడు ఆ మాటని. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరు కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ముందు ఈ మోసపోయి పడిపోయిన నేను ఒక్కదాన్ని పడిపోవటం ఎందుకు, మా ఆయన కూడా పడగొడితే బాగుండేని నిలబడి ఉన్న ఆయన పడగొట్టిందండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈయనకి? ఒక్కడగా ఉంటే ఒకవేళ పొరపాటున జారి పడిపోతే తిరిగి లేపటానికని దేవుడు ఉంటే, పడిపోయిన వాళ్ళని లేపటానికి సహాయంగా దేవుడిస్తే, పడిపోయిన లేపటానికి పోగా చక్కగా నిలబడున్న ఆదాముకి పండించి పడగొట్టించిందండి. ఇదన్నమాట సాటి అయిన సహాయం అంటేనా? ఏమండి, అందరు ఇలా ఉండర్లండి. నిలబడిన ఆయన పడగొట్టించిందండి. పడిపోయినేమో నేను పడిపోయాను కదా, ఏమండి నేను పడిపోయాను నన్ను లేవనెత్తని అంటం లేదు. నేను పడ్డాను కదా, నువ్వెందుకు నిలబడి ఉండాలి, నిన్ను కూడా పడేస్తే ఆ దేవుడిచ్చే వాట అయితే ఇద్దరం ఆ పాపం ఆ శిక్ష ఇద్దరం తెచ్చుకోవచ్చని ఈ తప్పును ఆయనకు కూడా కల్పిందండి. ఇది ఎలా ఉందో తెలుసా? ఒక సామెత గుర్తుకు రావాలి మనకు. తాను చెడిన కోతట వనంలో ఉన్న కోతులన్నీ జడగొట్టిందట. ఏమండి, పడిపోయింది అవ్వ. ఆ తర్వాత ఆదాము నిలబడున్న ఆదామును కూడా పండించి పడగొట్టిందండి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పురుషుడైన ఆదాము దేవునిలో నుండి వచ్చినట్లుగా, స్త్రీ అయినటువంటి ఈ స్త్రీలు ఇదిగో పురుషుల్లోండి నరుల్లోండి వచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఏమండి, ఆలోచించండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నారిని చేసిన స్త్రీని చేసిన తర్వాత దేవుడు ఒక మంచి మాట అన్నాడండి. ఆది కాండంలో చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో అవను చేసిన తర్వాత స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టాడు. పురుషుడు ముందు దేవుడు నిలబెట్టిన తర్వాత అప్పుడు ఆదాము గారు ఏమన్నారో దేవుడు బైబిల్లో రాయించాడండి. 23వ వచనం, అప్పుడు ఆదాము ఇట్లే, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారీ, నరుల నుండి తీయబడింది కనుక నారీ. అంటే స్త్రీలు ఎవరిలో నుండి వచ్చారు? స్త్రీ ఎవరి నుండి వచ్చింది? నరుల్లో నుండి వచ్చింది. అంటే ఇప్పుడు ఆదాము అవ్వ ఎవరిలో నుండి వచ్చింది? నరుల్లో నుండి వచ్చింది. అంటే ఏమండి, ఆదాము గారికి అవ్వ ఏమవుతుందండి? మీరు చెప్పండి, ఏమవుతుందండి? కుమార్తె. అంటే నరుల్లో నుండి వచ్చింది కనుక నరుని కుమార్తెలు అని అర్థమైందా? స్త్రీలైన వాళ్ళు నరుల్లో నుండి వచ్చారు కనుక ఇదిగో నారి, నరుల్లో నుండి తీయబడితివి కనుక, నరులలో నుండి తీయబడితివి కనుక నువ్వు నారి అన్నాడు. అంటే పురుషులు దేవునిలో నుండి వచ్చారు కనుక దేవుని కుమారులని, స్త్రీలు నరుల్లో నుండి వచ్చారు కనుక నరుల కుమార్తెలు అని పిలువబడ్డారండి. ఆలోచించండి, పురుషుడు దేవునిలో నుండి వచ్చాడు, అందుకే పురుషులు దేవుని కుమారులు. మరి స్త్రీ దేవునిలో నుండి రాలేదు, నరుల్లో నుండి వచ్చింది కనుక నరుని కుమార్తె, నరుని కుమార్తెలుగా పిలువబడ్డారు. అదే అంటున్నాడండి ఇక్కడ, నీవు నరులలో నుండి తీయబడితివి కనుక, అంటే నరుల్లో నుండి నువ్వు వచ్చావు కనుక నారి అని అనబడును, నరుని కుమార్తె, నరుని కుమార్తెలు అనబడతారన్నాడండి. ఏమండి, ఎంత చక్కగా ఉందండి, ఎంత చక్కటి వివరణ. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే పురుషులైన వాళ్ళందరూ దేవుని కుమారులు, స్త్రీలైన వాళ్ళందరూ నరులి కుమార్తెలుగా పిలువబడ్డారు. అదండి ఈ వాక్యపు అర్థం. ఆలోచించండి. ఇలా పరిశోధనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని పరిశోధించకపోవటం వలన ఈరోజు ఎన్ని అపార్థాలు వచ్చాయో చూడండి. ఈరోజు క్రైస్తవులను ఇలా తప్పుద్రోవ పట్టించేశారని అనేక మందిని తప్పుడు బోధలు చేసి, పరిశోధన లేని బోధలు చేసి ఈరోజు ఎంత తప్పులు తీసుకుని వెళ్తున్నారో చూడండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశోధన అనేది చాలా చాలా అవసరం. అందుకనే మా మహానుభావుడు జయశాలి గారు ప్రారంభించారు పరిశోధన తరగతులు. 10 దినాలు నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే అపార్థం చేసుకుని అపార్థంలో మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత ఏమవుద్దండి మన పరిస్థితి? పాతాళానికి జారిపోవాల్సిందే ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఆలోచించండి. అందుకే ఇప్పుడు చదవండి ఆ మాట, ఎంత బాగుంటుందో. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు విన్న ఈ మాటలన్నిటిని మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో. దేవుని కుమారులు అనగా ఆదాము నుండి వచ్చిన పురుషులు, నరుల కుమార్తెలు అంటే ఏమండి, నరునికి పుట్టిన స్త్రీలు, నరుల్లో నుండి వచ్చిన స్త్రీలు, దేవుని కుమారులైన పురుషులు. ఏమండి, నరులకు పుట్టిన ఈ స్త్రీలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అంటే భూలోకంలో ఉన్న ఈ పురుషులే భూలోకంలో ఉన్న స్త్రీలను తమకు మనసుకు నచ్చిన వారిని, అతనండి. అండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏమంటారు? పలానూరులో ఒక అమ్మాయి ఉంది అని మనం చెప్పామనుకోని ఏమంటారు? చేసుకుంటావు అంటే ఏమంటారు? అయితే నేను ముందు చూడాలి, నాకు నచ్చాలంటాడు. నాకు నచ్చాలి అమ్మాయి, నాకు నచ్చాలి అంటే పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకునే ముందు చూస్తాడు, నచ్చాలి. నచ్చిన తర్వాత ఓకే నాకు నచ్చింది అమ్మాయి, మరి కట్న కానుకల సంగతి ఆ తర్వాత మాట్లాడుకుంటారు. కట్న కానుకలు కాదు అమ్మాయి కావాలనుకునే వాళ్ళు కట్నం ఇచ్చినా ఇవ్వబోయినా చేసేసుకుంటామంటారు. అంటే పురుషులైన దేవుని కుమారులు ఏమండి నరునికి పుట్టిన స్త్రీలైన ఈ నరుని కుమార్తెలను తమకు మనసు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఇదండి దీని పరమార్థం. ఎంత క్లియర్గా ఉందండి. వాక్యాన్ని కలిపి చెరిపి పాడు చేశారండి. వాక్యమును కలిపి చెరిపి పాడు చేశారండి. పౌలు గారు అదే అన్నారు కదా. అనేక మంది కలిపి చెరుపుతున్నారట. కలిపితే చెరిపోద్దండి, కలిపితే చెరిపోద్ది. కానీ ఎలా వాక్యాన్ని విడగొట్టుకోవాలన్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ? సత్యవాక్యాన్ని సరిగా విభజించుకోవాలి, విడగొట్టుకోవాలి అని దేవుడు చెప్పాడండి. ఈ వాక్యపు విభజన చేయకపోవటం వల్ల, వాక్యాన్ని చక్కగా పరిశోధించి విడగొట్టకపోవటం వల్ల ఈరోజు ఎన్నో అపార్థాలు దేవుని వాక్యం మీద ఈరోజు ఆ పార్థాలలోనే అనేక మంది కొట్టుకొని పోతూ ఆ తప్పుడు బోధల్లోనే ఉండి తప్పుడు బోధలే చేస్తూ కన్ను మూసి భయంకరమైన నరకానికి జారిపోతున్నారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారులు అంటే పురుషులు దేవుని నుండి వచ్చారు కనుక, నరుల కుమార్తెలు అంటే ఇదిగో నరుల నుండి వచ్చారు కనుక స్త్రీలను నరుల కుమార్తెలు అన్నాడు. ఆ నరుల కుమార్తెలను ఇదిగో పురుషులైన వీళ్ళు తమ మనసుకు నచ్చిన వారిని, తమ ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకున్నారు. దీని గురించి యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు కదా. ఏమంటే ఒకసారి మాట కూడా చూద్దాం. చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38 వచనాలు. నోవహ దినములు ఎలాగుండెను అంటే నోవహ దినాలలో, నోవహ దినాలు వచ్చేటప్పటికి ఆ ప్రారంభం నుండి మనుషులు ఎలా ఉన్నారో చెప్తూ మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును. నోవహ దినాలలో ఎలాగుందో పరిస్థితి యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేటప్పటికి అలాగనే ఉంటుందట. పరిస్థితులు అలాగనే ఉంటుందట. ఎలా ఉన్నాయో కిందికి చెబుతూ జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుచున్నారు అని రాయబడిందండి. అంటే నోవహు దిన జలప్రళయానికి దినాల వరకు అక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిస్తున్నారు. అలాగే యేసు ప్రభు దినాలలో కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే భూలోకంలోనే మనుషులు ఇష్టపడి ఒకరినొకరు వివాహం చేసుకుంటున్నారని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారండి. అంతేకాని పరలోకంలో వచ్చిన దేవదూతలు కాదు, అంతకుముందు పుట్టి సృష్టి ఉండి ఆ సృష్టిలో పుట్టిన వాళ్ళు నీతిమంతులుగా పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతకంటే కానే కాదు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను ఇదిగో ఎలా వివాహమాడినారు, ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామో ఆ రోజుల్లో కూడా అలాగనే వారు వివాహాలు చేసుకున్నారు. ఇదే అండి ఈ పాఠం యొక్క సారాంశం.